హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఎస్ఎస్సి సిహెచ్ఎల్కి సంబంధించి ఇది ఫోర్త్ డే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి, సో మనం ఈరోజు సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో గైస్, ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. ఇవి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ సంబంధించి అండ్ సైన్స్ బిట్స్ మాత్రమే నేను పెట్టడం జరిగింది ఇందులో. సో ఈరోజు జరిగిన సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఎండ్ వరకు వాచ్ చేసి అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, అండ్ లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డైలీ చేయాలంటే మీరు మీ సజెషన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి గైస్, మనకి యాక్చువల్గా ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరిగింది కదా, అందుకు Tier-1కి సంబంధించి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ ఇవే పడ్డాయి అన్నమాట ఈరోజు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, భారత రాష్ట్రపతి రాజీనామా ఎవరికి ఇస్తారు? యాక్చువల్గా రాష్ట్రపతి రాజీనామా చేశారనుకోండి, రాజీనామా చేయాల్సి వచ్చిందనుకోండి, ఆ రాజీనామా లెటర్ని ఎవరికి ఇవ్వాలంటే ప్రస్తుతం ఎవరైతే ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెరియర్ నది, ఓకేనా, పెరియర్ నది ఎక్కడ ప్రవహిస్తుంది అంటే కేరళలో అనమాట. కేరళలో తమిళనాడుకి మధ్య యొక్క పెరియర్ నది అనేది ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ స్మృతి ఇరానీ, ఓకేనా, స్మృతి ఇరానీ ఏ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు? మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంద్రా సాగర్ డ్యామ్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో నర్మదా నది, ఓకేనా, మధ్యప్రదేశ్లోని నర్మదా నదిపై ఈ యొక్క ఇంద్రా సాగర్ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ డోలోమైట్ దేని యొక్క ధాతువు అంటే CaMgCO32 కాంపోనెంట్ యొక్క డోలోమైట్ యొక్క ధాతువు అనమాట ఇది, ఓకేనా. నెక్స్ట్ భారతదేశం 2వ ప్రపంచ కప్ను ఏ సంవత్సరంలో గెలుచుకుంది? భారతదేశం 2వ, ఓకేనా, 2వ ప్రపంచ కప్పు ఏ సంవత్సరంలో గెలుచుకుంది అంటే 2011, ఓకేనా, 2011లో ప్రపంచ కప్పు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ దీనిని కొత్తగా అమర్చింది, దేనిని ఈ యొక్క క్రికెట్ క్లబ్లో కొత్త రూల్గా ఒకటి అమర్చింది? సో దానికి ఆన్సర్ నాకు తెలియక నేను వదిలేసాను అనమాట. సో మీకు ఏమైనా తెలిస్తే ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువసార్లు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన వ్యక్తి ఎవరు? కమీరితా షర్పా, నేపాల్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ప్లేయింగ్ ఇట్ ఇన్ మై వే అనేసి ఒక బుక్ ఉంది. సో ఈ బుక్ రచయిత ఎవరు? బొరియా మజ్ముద్దీన్, ఓకేనా, మజ్ముద్దీన్. ఏంటంటే సచిన్ యొక్క బయోగ్రఫీ ఈ యొక్క టైటిల్తో ఈ బుక్ని రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ ఈ మధ్య టేబుల్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్ ఎవరు? పృథ్వీషా అండి, ఓకేనా. నెక్స్ట్ ఇండియాలో సౌతర్న్ మేస్ట్ అని ఏ నదిని అంటారు? కావేరి నదిని అండి. నెక్స్ట్ చూసుకున్నది చూడండి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే పాస్కల్. సో నెక్స్ట్ మయన్మార్ ఏ పర్వతాలను తాకి ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఆర్కాన్ పర్వతాలు అండి, ఓకేనా, ఆర్కాన్ పర్వతాలు. నెక్స్ట్ భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ కుమార్ బిబ్జీ అమృత్ కౌర్ అనమాట, ఓకేనా, మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. ఇతను జవహర్లాల్ నెహ్రూ యొక్క క్యాబినెట్ నేతృత్వంలో పనిచేసిన వ్యక్తి రాజ్ కుమార్ బిబ్జీ అమృత్ కౌర్. నెక్స్ట్ 2018 ఆసియా విజేత ఎవరు? ఇండియా, ఓకేనా, ఇండియా అనమాట. సో నెక్స్ట్ 2వ అతిపెద్ద పర్వతమైన నందాదేవి పర్వతం ఎక్కడ ఉంది? 2వ అతిపెద్ద పర్వతం అనమాట ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. నందీదేవి పర్వతం ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ చమేలీలో ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018లో భారత స్థానం ఎంత? 177. ఎంతకో తెలుసండి, 178కి 177లో ఉంది ఇండియా. నెక్స్ట్ క్వాతర్ యొక్క కరెన్సీ, ఇది అబుదాబీకి సంబంధించిన కంట్రీ అని చెప్పుకోవచ్చు. సో అరబ్ ఎమిరేటీస్. సో క్వాతరీ రియల్. నెక్స్ట్ భారతదేశంలో ఎక్కువగా సిల్వర్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. బినరీ సిస్టమ్ను ఎవరు ప్రవేశపెట్టారు? గాట్ఫ్రైడ్ లియాబించ్. స్నోకర్ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించిన దేశం ఏది? పాకిస్తాన్.
సో యూ గైస్ ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎల్కి సంబంధించిన టైర్1కి సంబంధించిన ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ అండ్ సైన్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకు రావాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.